ఇక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో లాక్డౌన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడంతో పాటు కరోనా వైరస్ అరికట్టడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆళ్ల నాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పంపిన నివేదిక ప్రకారం విదేశాల నుంచి 30,990 మంది వచ్చారని, అందులో 30,693 మందిని హోమ్ ఐసోలేషన్లో ఉంచడం జరిగిందన్నారు. 262 మందిని హాస్పిటల్లో ఐసోలేషన్లో ఉంచడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా వైరస్ సంబంధించి 262 ప్రత్యేకంగా ఎవరైతే సస్పెక్టెడ్ అనుమానిత కేసులు ఉన్నాయో వారిని అందరినీ కూడా ప్రత్యేకంగా హాస్పిటల్కి తరలించి వారికి సంబంధించి వైద్య సహాయం అందిస్తున్నటువంటి కేసుల్లో 693 హోమ్ ఐసోలేషన్లో ఉండటం జరుగుతుంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటం మనం అందరం కూడా చూస్తాం. దయచేసి మీరందరూ కూడా, అంటే పాజిటివ్ ఉన్న అవకాశాలు ఉన్నా లేకపోయినా కూడా ఇతర ఉన్న స్టేట్ కాల్ సెంటర్ ద్వారా కానివ్వండి, మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే అక్కడ మీకు తగినటువంటి పరీక్షలు నిర్వహించి మీకు ఆ వైరస్ కనుక ఏదన్నా పాజిటివ్ కనుక ఉన్నట్టయితే దానికి తగినటువంటి వైద్య సదుపాయం మీకు ప్రభుత్వం ద్వారా అందుతుంది. దాని ద్వారా మీరు, మీ కుటుంబం, మీ పరిసర ప్రాంతాలు కూడా సురక్షితంగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరింత ఎక్కువగా స్ప్రెడ్ కావటానికి అవకాశం ఉంది అని మరి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి మేము ఏదైతే ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి వారిలో వారు ఆ ప్రార్థనలో పాల్గొన్నటువంటి వారు ఉన్నారు, వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రాష్ట్రం నుంచి కూడా నిజాముద్దీన్లో ఢిల్లీలో జరిగినటువంటి ఆ ప్రార్థన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనటం ద్వారా ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడానికి ఈ రాష్ట్రంలో దాదాపుగా 30 మంది ఐఏఎస్ అధికారులకు సంబంధించి ప్రత్యేక అధికారులుగా ప్రత్యేకంగా ఈ వైరస్ వ్యాప్తి నిరోధించడానికి వారి సేవలను కూడా వినియోగించుకోవటం జరుగుతుంది.